హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సల్మా కోవెట్ బ్లాగ్స్. అరబిక్ నేర్చుకుందాం తెలుగులో. ఈ వీడియోలో అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు అని మనం ఎలా పిలుచుకుంటామో అదేవిధంగా అరబ్ కంట్రీస్లో వాళ్ళని ఎలా పిలుస్తారో ఈ వీడియోలో చూద్దామండి. అంతకన్నా ముందు మీరు కొత్తగా నా వీడియోని చూస్తుంటే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ తరఫు నుంచి ఒక లైక్ ఇవ్వండి. అరబ్ కంట్రీస్లో పిల్లలు అమ్మ, నాన్నని మామ, బాబా అని పిలుస్తారండి. అమ్మ అంటే మామ అని అర్థం, బాబా అంటే నాన్న అని అర్థం. పిల్లలు ఎలా పిలుస్తారో మా ఇంట్లో అయితే మేము కూడా వాళ్ళని మామ, బాబా అనే పిలుస్తామండి. చాలా మట్టుకు అందరూ మామ, బాబా అనే పిలుస్తారు అరబ్ కంట్రీస్లో. అలాగే ఉక్తి అంటే అక్క, చెల్లెలు రెండిటికి ఉక్తి అంటారండి. ఉక్తి కబీర్, కబీర్ అంటే పెద్ద, ఉక్తి కబీర్ అంటే పెద్దక్క. అలాగే ఉక్తి సగీర్, సగీర్ అంటే చిన్న, ఉక్తి సగీర్ అంటే చిన్న చెల్లెలు అని అర్థమండి. అలాగే అఖు, అఖు అంటే అరబ్ కంట్రీస్లో అన్న, తమ్ముడు అని వస్తుందండి అర్థం. అఖు కబీర్, కబీర్ అంటే పెద్ద, అఖు కబీర్ పెద్దన్నయ్య. అఖు సగీర్, సగీర్ అంటే చిన్న, అఖు సగీర్ అంటే చిన్న తమ్ముడు. అఖు కబీర్ అంటే పెద్దన్నయ్య, అఖు సగీర్ అంటే చిన్న తమ్ముడు అని అంటారండి ఇక్కడ, అలా పిలుస్తారు. అలాగే కొడుకు అంటే ఇక్కడ వలద్, అరబిక్లో కొడుకుని వలద్ అంటారండి. కూతురు అంటే బింతి, కూతురు అంటే బింతి అని అంటారు. అలాగే బనాత్ అంటే అక్క చెల్లెళ్ళ పిల్లలందరూ ఒక చోటు ఉంటే వాళ్ళందరినీ కలిపి బనాత్ అంటారు. అలాగే ఉఖ్వాని అంటే సేమ్ టు సేమ్ అక్క చెల్లెళ్ళ కొడుకులందరూ ఒక చోటు ఉంటే వాళ్ళందరినీ కలిపి ఉఖ్వాని అంటారండి. వలదంటే కొడుకు, బింతి అంటే కూతురు, బనాత్ అంటే అక్క చెల్లెళ్ళ పిల్లలందరూ ఆడపిల్లల్ని బనాత్. అలాగే ఇక్కడ చిన్నాన్న అంటే అమ్మి అంటారండి, చిన్నాన్నని అమ్మి అంటారు. పిన్ని అంటే ఖాల్తీ, ఖాల్తీ అంటే పిన్ని అని అర్థం. అలాగే మావయ్య అంటే ఖాలు, అత్తయ్య అంటే అమ్మతి, అతేని అమ్మతి అంటారండి, మావేని ఖాలు అంటారు, పిన్నిని ఖాల్తీ అని అంటారండి. అలాగే యజమాని అంటే అరబిక్లో ముదీర్ అంటారు, ముదీర్ అంటారు. భర్త అంటే అరబిక్లో జోజ్, జోజ్ అంటారు. అమ్మమ్మ అంటే జద్ది, అమ్మమ్మని జద్ది అని అంటారండి. అలాగే తాతయ్య అంటే అరబిక్లో జద్దు అంటారండి. కుటుంబం అంటే అరబిక్లో అయోలా అంటారు. అలాగే ఉస్రా అని కూడా అంటారు కుటుంబాన్ని. జీరాన్ అంటే ఇంటి పక్కన వాళ్ళను జీరాన్ అని పిలుస్తారండి. మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కూడా నేర్చుకుంటాను. మీ తరఫు నుంచి లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.